Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒకరోజు రాజశేఖర్ రెడ్డి గారు విద్రోహ దినం అని చెప్పి కడపలో ఒకరోజు సమావేశం పెడితే ఆ రోజు లక్ష్మీపార్వతి గారు ఒక మాట అన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి సింహాలు పుట్టినటువంటి ఇటువంటి రాయలసీమలో నక్కలాంటి నా అల్లుడు ఎలా పుట్టాడని చెప్పి ఆవిడ అన్ని మాటలు మరొకసారి గుర్తుచేస్తా ఉన్నా. నువ్వు పుట్టినటువంటి నీ రాయలసీమకి మంచి చేయు, నీకు రాజకీయ భవిష్యత్తుని, మీ పార్టీకి రాజకీయ పునాదుల్ని పెట్టినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి చేయు. మరి ఎవరికి దేనికి మంచి చేసేది? ఎవరికోసం నీ రాజకీయ జీవితం, నీ రాజకీయ ప్రస్థానం? నీ 40 సంవత్సరాలు తీస్తే ఇదిగో ఈ రాష్ట్రంలో ఈ పలానా ప్రాజెక్టు నా వల్ల వచ్చింది అని చెప్పి చెప్పుకునేటువంటి ఒక ప్రాజెక్టుని చెప్పనండి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ రకమైనటువంటి ప్రాజెక్టుని విశాఖపట్నానికి, ఉత్తరాంధ్రకి ఇచ్చామని చెప్పి చెప్పనండి. విశాఖపట్నంలో పోనీ కనీసం ఉత్తరాంధ్ర వదిలేసండి. విశాఖపట్నంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్న 14 సంవత్సరాల కాలంలో ఈ రకమైనటువంటి ప్రాజెక్టుని, విశాఖపట్నానికి పేరు తీసుకొచ్చేటువంటి పలానా ప్రాజెక్టుని దయచేసి సముద్రాన్ని మాత్రం నేను తీసుకొచ్చానని చెప్పి చెప్పకండి. లేకపోతే మా పక్కన ఉన్నటువంటి తూర్పు కనుమలు, ఈస్టర్న్ ఘాట్స్ అని గొప్పగా చెప్పుకున్నటువంటి ఆ కొండలు నేనే కట్టానని చెప్పి చెప్పకండి. ఇవి మాకు న్యాచురల్గా వచ్చినటువంటి ప్రాంతాల్లో వచ్చినటువంటి మా సహజ సిద్ధమైనటువంటి వనరులు. మీరు 14 సంవత్సరాల్లో ఏ రోజు ఈ ప్రాంతంలో మంచి చేయక, ఏ రోజు ఈ రాష్ట్రానికి మంచి చేయక, ఉమ్మడి రాష్ట్రంలో ఏ రోజు 23 జిల్లాలకి మంచి చేయగా, ఇప్పుడున్నటువంటి 13 జిల్లాలకి మంచి చేయగా, ఆఖరికి 3 గ్రామాలకే పరిమితం అయిపోయి మిగిలినటువంటి ప్రాంతాల్లో విషం కక్కుతూ, మళ్ళీ నిన్న మీ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు, మీ పాలిట్ బ్యూరో సభ్యులు, గతంలో అనేక మార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి ఆయన మాట్లాడినటువంటి మాట తీరు మనం చూశాం. మా నాన్నగారికితో పాటు సహచరులు, పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తులు, కానీ నాకు మాట్లాడక తప్పట్లేదు. మీరు దయచేసి పత్రికా మిత్రులు మీరేమనుకోకపోతే మీ అందరికీ ఒక్కొక్క బ్రీత్ అనలైజర్ కొనిసిస్తా. మీరు ఎవరన్నా ప్రెస్ మీట్లు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఒకసారి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించి మీరు దయచేసి వాళ్ళతో మాట్లాడిచ్చాను. ఉదయాన్నే 3 వేసుకొని వచ్చి ఏది పడితే అది మాట్లాడేస్తే కనీస గౌరవం ముఖ్యమంత్రి అని చెప్పి కనీస గౌరవం లేకుండా ఒకడికే పుడితేనే ఏం మాటలు అవి? 3 రాజధానులు పెట్టేటువంటి ఆలోచన ఒకడు పుట్టినవాడికి ఎవరికి రాదన్నటువంటి మాట మాట్లాడాడు. ఏమన్నా వాస్తవంగా చెప్పండి. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి నిన్ను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, దాదాపు 5 సార్లు మంత్రిని చేసి, పార్లమెంట్ సభ్యుని చేసి, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం కల్పించి, ఈ ప్రాంతానికి మంచి జరుగుతున్నటువంటి తరుణంలో కనీసమైనటువంటి ఈ ప్రాంతం తరపున బాధ్యత మరిచి తిరిగి ముఖ్యమంత్రి గారిని నోటికొచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది.